విను. నర్సీపట్నం రోడ్డు విస్తరణలో భాగంగా అయ్యప్ప స్వామి దేవాలయం ముఖద్వారం నుండి కొంత తీయటానికి గడువు కావాలని కోరిన నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు. ఏఎస్పీకి మరియు సిఐ మున్సిపల్ కమిషనర్కు అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు, చింతకాయల రాజేష్ మరియు కమిటీ మెంబర్లు వినతి పత్రం అందజేశారు. నర్సీపట్నం మెయిన్ రోడ్డు 100 అడుగుల రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అబీద్ సెంటర్ నుండి బొడ్డేపల్లి వరకు మున్సిపల్ కమిషనర్ కనకారావు మరియు మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు. అందులో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ముఖద్వారం నుండి కొంత భాగంను తొలగించడానికి మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ముఖద్వారం లోపల ప్రాణ ప్రతిష్ఠ చేసిన దుర్గమ్మవారి విగ్రహం ఉంది. కానీ ముఖద్వారం మరియు అమ్మవారి విగ్రహాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఊరికి అరిష్టమని భక్తులు, ఊరి పెద్దలు భావిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా అయ్యప్ప స్వామి గుడిలో ఉన్న దుర్గమ్మవారు ఎన్నో లక్షలాది మంది భక్తులను, ప్రముఖులను ఆశీర్వదించి ఊరి మంచికి ఈ గుడి సాంప్రదాయంగా మారింది. ఇదే జరిగితే ఊరికి ఎంత అరిష్టమో ఆలోచించవలసిన అవసరం ఉందని కమిటీ సభ్యులు ఏఎస్పీకి విన్నపించుకున్నారు. మున్సిపాలిటీ అధికారులు వచ్చి మాపై దౌర్జన్యం చేసి గుడి కూల్చే ప్రయత్నం చేస్తారని మాకు అనుమానంగా ఉన్న కారణం చేతనే ఈరోజు ఏఎస్పీకి సిఐకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. లా అండర్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరినట్లు వారు అన్నారు. ముందుగా నర్సీపట్నంలో ఉన్న ఇతర భవనాలను తొలగించిన తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం తీయాలని వారు కోరారు. అమ్మవారిని అక్కడి నుంచి తీయాలంటే అనేక పూజలు, శాంతులు నిర్వహించి మంచి రోజులు చూసి తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని, అప్పటి వరకు ఆగాలని వారు కోరారు. నమస్కారం అండి. నిన్న నర్సీపట్నంలో అందరికీ తెలుసు అయ్యప్ప స్వామి దేవాలయం సుమారు 40 సంవత్సరాలు అవుతుంది నర్సీపట్నంలో కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా నర్సీపట్నమే కాకుండా చుట్టుపక్క గ్రామాలలో కూడా అందరూ కూడా మాలలు వేసుకోవడం, అయ్యప్ప స్వామిని మనం అందరం కూడా భక్తితో పూజలు జరపడం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న ఏం జరిగిందంటే రోడ్ ఎలక్ట్రిషన్ అని చెప్పేసి నర్సీపట్నంలోని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, అది అందరికీ తెలుసు. ఆ రోడ్ ఎలక్ట్రిషన్లో భాగంగా అయ్యప్ప స్వామి గుడిని తొలగించాలని చెప్పేసి నిన్న కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం రావడం జరిగింది. రావడం జరిగితే అక్కడ మన గుడి కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. దేనికి అడ్డుకున్నారంటే, ఇదేటండి అమ్మవారు మీ ఆర్చ్ దగ్గర అమ్మవారు ఉన్నారో, అమ్మవారిని, దుర్గమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ నిలపడం జరిగింది, మీరు ఏ టైం ఇవ్వకుండా ఏమి చెప్పకుండా మీరు ఇమీడియట్గా తీసేయాలని చెప్పేసి తొలగించడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఎందుకంటే అమ్మవారు, దుర్గమ్మవారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, అది సిద్ధాంతుల్ని వీళ్ళందరినీ పిలిచి అది ఎలా చేయాలో, ఏం చేయాలని చెప్పేసి ఊళ్ళో కమిటీ వేసి అది ఎక్కడ ప్రతిష్ఠించాలి మళ్ళీ అని ఇవన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలండి, మీ ఇష్టాసారంగా ఎలా చేస్తే కుదురుతుంది అని చెప్పేసి కమిటీ సభ్యులు, భక్తులు కూడా అడగడం జరిగింది. అడిగితే ఆగారు. ఆగితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, మొత్తం మేము కూడా వెళ్ళాం, కమిటీ సభ్యులు వచ్చారు. వెళ్ళి కమిషనర్ గారిని అడిగాం, కమిషనర్ గారు ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు కదండి, కోర్టు నుంచి మీకు ఫేవర్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి తీస్తారు కదా, అప్పుడు ఏదో ఆలోచిద్దాం, మీరు ఇప్పుడు ఇమీడియట్గా గుడి ఒకటే తీయవలసిన అవసరమే వచ్చిందండి అని చెప్పేసి మొత్తం అందరం జరిగిందండి. అడిగితే కమిషనర్ చెప్పి సమాధానం ఏంటంటే, మాకు రాజకీయ ఒత్తిడి ఉందండి, గుడి తీసేయమంటున్నారు అర్జెంటుగానే అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఆయన చెప్పినప్పుడు. అది పద్ధతి ఏంటండి, ఇప్పుడు అమ్మవారు ఉన్నారు అక్కడ, ఆర్చి దగ్గర అమ్మవారు ఉన్నారు, నర్సీపట్నం మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయండి, చిన్న సరే తొలగిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దా విషయమే మేము ఏఎస్పీ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఏమనంటే, మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం, అక్కడ భక్తుల మీద, కమిటీ మీద కూడా దౌర్జన్యం చేసి మరి బిల్డింగ్ పడగొడతారేమో అని అనుమానంతో, అవి గుడి తొలగిస్తారేమో అనుమానంతో అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడండి సార్ అని చెప్పి ఏఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కమిషనర్ గారు కూడా అది మంచి పద్ధతి కాదు, ఏ రాజకీయ ఒత్తిడి ఉన్నా ఏది ఉన్నా రాజకీయ నాయకులకి కూడా అది మంచి పద్ధతి కాదు, ఇది అరిష్టం ఊరికి కూడా, ఎలా పడితే అలా తీయకూడదు కదా అమ్మవారి విగ్రహాన్ని. అప్పుడు మరడి తల్లి గుడి చాలామంది పెద్దలకు తెలుస్తుంది, మేమే పట్టలేదు అప్పుడు చిన్నపిల్లలమే, పెద్దలు చెప్తే మాకు తెలిసింది, మా ఎంఆర్ ఆఫీస్లో ఉండేదట,
ఎంఆర్ ఆఫీసులోంచి పెద్ద చెరువు దగ్గర మార్చడానికి ఊళ్ళో పెద్దలందరూ కలిసి కూర్చొని నెలల తరబడి డిస్కషన్ చేసి అక్కడ ఎలా తరలించాలి అమ్మవారిని అని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేయాలి ఏ పూజలు చేయాలి అని చెప్పి సిద్ధాంతులతో మాట్లాడి జరిపి అమ్మవారిని అక్కడ మార్చడం జరిగింది. తర్వాత మొన్న కరోనా టైంలోనే కూడా మరిడితల్లి గుడి అమ్మవారి పండక్కి తలుపులు మూయాలా వద్దా అని కూడా పెద్దలందరూ నర్సిపట్నం పెద్దలందరూ కూర్చొని డిస్కషన్ చేసి అప్పుడు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. మీ ఇష్టాసారంగా ఎవరో రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పేసి ఎవరు ఉన్నా సరే 24 గంటలు టైం ఇస్తున్నాం తీసేయడం అన్నది మంచి పద్ధతి కాదు. నర్సిపట్నం ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. ఏఎస్పి గారికి ఇచ్చాం, ఏఎస్పి గారు కూడా సానుకూలంగా స్పందించారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అందరికీ నమస్కారం. మరి దీనికి ఆ గుడ్డు ఎందుకు అడ్డు వచ్చేస్తుంది, 100 అడుగులు రోడ్డు ఏంటి అన్నది, మరి ఈ ప్రజలు ఎవరు పెడుతున్నారు అన్నది కమిషనర్ గారే చెప్పాలి. ఈరోజు మేము కోరుకుంటుంది ఒకటే, ఈ గుడిని తీయాలి అంటే అమ్మవారిని కదపాలంటే కొన్ని రెమెడీస్ చేయాలండి. రెమెడీస్ చేయకుండా అక్కడ కానీ ఏదైనా ప్రాబ్లం అయితే ఊరు మొత్తం కూడా బాధపడాల్సి వస్తుంది. ఎవరో ఒకరి ఆనందం కోసం ఒకరి కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పి ఈ గుడి తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఏమైనా శాంతి భద్రతలు ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పి ముందుగానే మేము సార్కి ఈరోజు ఏఎస్పి సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. నేను నర్సీపట్నం ప్రజలందరికీ చెప్తుంది ఒకటే, అయ్యప్ప స్వామి గుడి అనేది చాలా పవిత్రమైనది. చుట్టుపక్కలందరికీ 40 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది లక్షల మంది మాల వేసిన గుడి అది. దాన్ని అంత పవిత్రమైన గుడిని కేవలం అసలు రోడ్లు ఎక్స్టెన్షన్ జరుగుతుందో లేదో కూడా తెలియదండి. ఇంకా అవి కోర్టులోనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వేరు వేరు రకాలుగా చెప్తున్నారు. మొత్తం బిల్డింగ్లన్నీ తీసిన తర్వాత ఆఖరిలో తీయాల్సిందిగా ఈరోజు మేము కోరుకోండి. దాన్ని ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.